తెలుగు రాష్ట్రాల్లో తోట ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఇటు తెలంగాణలో కొన్ని పదాలు ప్రజల నోట్లోని నలిగిపోతున్నాయి కొన్నిసార్లు ప్రజలు ఆ పదాలు వింటేనే అసహ్యం వేస్తుంది ప్రజలకి చెదరించుకుంటున్నారు ఆ పదాలు వింటుంటే ప్రజలకి చట్టాలు బాగా తెలిసిపోయిని మధ్యకాలంలో సోషల్ మీడియా కావచ్చు దినపత్రికలు కావచ్చు టీవీ ఛానళ్లు కావచ్చు అటు అధికార పక్షము ప్రతిపక్షం తరపున టీవీ ఛానళ్లలో డిబేట్లలో కూర్చునే వారు కావచ్చు మిగిలిన వాళ్ళు కావచ్చు చట్టాలు క్షుణ్ణంగా చెప్పటం తోటి ఏది నిజము ఏది అబద్ధము ఏది సత్యము ఏది అసత్యం అనేది తెలుగు ప్రజలకు బాగా అర్థమైపోయింది అందులో ముఖ్యంగా పచ్చ మీడియా ఉంది కదా ఆ పచ్చ మీడియా చేసే కొన్ని పదాలు ఉన్నాయి చూసారా ఆ పదాలు ఆ డిక్షనరీ సిగ్గుపడుతోంది తెలుగు నిఘంటు సిగ్గుపడుతోంది ఆ పదాలు వాళ్ళు ఉచ్చరిస్తుంటే జగన్ మోహన్ రెడ్డిది అరాచక పాలన అనే పదం సైకో పోవాలి ఇది ఒక తప్పుడు పదం సైకోలు ఉన్నదంతా తెలుగుదేశం పార్టీలోనే అరాచక పాలన చేసింది రాక్షస పాలన చేసింది తెలుగుదేశం పార్టీనే జగన్ మోహన్ రెడ్డి గారిది అరాచక పాలన కాదు జగన్ మోహన్ రెడ్డి గారిది సంక్షేమం అభివృద్ధి రెండు దూసుకుపోతున్నటువంటి పార్టీ ప్రజా సంక్షేమం కోసం ప్రజల సాధక బాధకాలు తీర్చడం కోసం మూడు ప్రాంతాల అభివృద్ధి ఉత్తరాంధ్ర కోస్తా ఆంధ్ర రాయలసీమ మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం మూడు రాజధానుల ఏర్పాటు పరిపాలనా రాజధానిగా విశాఖపట్నము న్యాయ రాజధానిగా కర్నూలు శాసన రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేయడం వంటి మంచి నిర్ణయాలు తీసుకున్నది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అటువంటి ప్రభుత్వాన్ని అరాచక పాలన సైకో పాలన అంటాము తోచుకుని దాచుకుని పోలీసులు పట్టుకుంటే అక్రమ అరెస్ట్ ఇది ఒక పదము ప్రజలు చేతకరించుకుంటున్నారు ఈ పదాలు వినటానికి అంటే నువ్వు దోచుకోవచ్చు కానీ నిన్ను అరెస్ట్ చేయకూడదు నిన్ను అరెస్ట్ చేస్తే అక్రమ అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని విమర్శించిన సైకో ఏంటా పదాలు ఒక ముఖ్యమంత్రిని పట్టుకున్న సైకో అనొచ్చు అసలు అధికారం ఎవడిచ్చాడు రాజ్యాంగం ఇచ్చిందా ఇవ్వలేదు కదా అయితే ఒకటి అప్పుడప్పుడు సైకో పోవాలనడానికి బదులుగా సైకిల్ పోవాలని వాళ్ళంతటా వాళ్ళే అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అన్నారు లోకేష్ బాబు అన్నాడు అచ్చెన్నాయుడు గారు అన్నారు ఇంకా చాలామంది అన్నారు వాళ్ళ నాయకులే అనేసారు సైకో పోవాలనడానికి బదులు సైకిల్ పోవాలని ఆ దేవుడు అట్లా ఉచ్చరింపు చేయించాడు కూడా వాళ్ళతో ఒక్కొక్కసారి ఆ తర్వాత నిన్నటికి నిన్న మాజీ శాసన మండలి మాజీ సభ్యుడు తెలుగుదేశం నాయకుడు మంచి పేరున్న నాయకుడు బీటెక్ రవి పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుని మ్యాజిస్ట్రేట్కి తీసుకెళ్లే లోపలే బీటెక్ రవిని కిడ్నాప్ బీటెక్ రవి కిడ్నాప్ పులివెందుల నుంచి కడపోస్తుంటే కిడ్నాప్ అరే బాబు ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ తీసుకోండి ఏదైనా మరి ఏదైనా డిక్షనరీ తీసుకోండి కిడ్నాప్ అన్న పదము చాలా తప్పు కిడ్ అంటే పసిపిల్లాడు నాప్ అంటే భుజం మీద ఎత్తుకోవడం కిడ్నాప్ అంటే పసిపిల్లాడిని భుజం మీద ఎత్తుకున్నాడు అనేటువంటిది ఇంగ్లీష్ అర్థం వస్తుంది అది ఇంగ్లీష్ భాషలో ఒకసారి కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు మీరు ఎవరైనా ఎందుకంటే ఈ కిడ్నాప్ అన్న పదం మీద అమెరికా సుప్రీంకోర్టులో వాదోపవాదాలు జరిగాయి కిడ్నాప్ అన్న అభియోగం మోపినటువంటి వ్యక్తి మీద నేను కిడ్నాప్ చేయలేదు కిడ్ని నాప్ చేయలేదు పిల్లాడిని ఎత్తుకోలేదు నేను పిల్లాడిని ఎత్తుకుని పారిపోలేదు అని చెప్పి వాదనలు వినిపించాడు ఆ కేసు గెలిచాడు అతను ఇక్కడ కిడ్నాప్ అపహరణ అని పెట్టండి కిడ్నాప్ అన్న పదాన్ని తొలగించండి రెండు బీటెక్ రవి గారి అరెస్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ క్రికెట్ బెట్టింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు కానిస్టేబుల్పై దాడి కేసులో అరెస్టు చేసినట్లుగా పోలీసులు వెల్లడి కిడ్నాప్ అనేటువంటి దానికి పోలీసులు వివరణ ఇది ఆయన అపహరించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అందులో ఆయన శాసనమండలి మాజీ సభ్యుడు గౌరవనీయమైన వ్యక్తి రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద పులివెందుల నుంచి పోటీ చేసేందుకు అర్హతలున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అటువంటి అభ్యర్థిని అపహరణ చేయించాల్సిన అగత్యం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు రాష్ట్ర పోలీస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి లేదు అంటే కానిస్టేబుల్పై దాడి చేస్తే చూస్తూ ఊరుకోవాలన్నమాట ప్రభుత్వం వాళ్ళ కానిస్టేబుల్ని కొట్టారు రేపు ఎస్ఐని కొడతారు ఎల్లుండి సిఐని కొడతారు ఆ తర్వాత డిఎస్పీని కొడతారు ఆ తర్వాత శాసనసభ్యుని కొడతారు మంత్రులను కొడతారు కానీ పోలీసులు అరెస్ట్ చేయకూడదు పోలీసులు అరెస్ట్ చేస్తే అక్రమ అరెస్ట్ అంటారు ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ చట్టం ఏమన్నా చంద్రన్న చట్టమా లోకేష్ చట్టమా ఇది క్రికెట్ బెట్టింగ్ సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవిని మంగళవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు రవిపై ఒల్లూరు పోలీస్ స్టేషన్లో ఓ కేసు పెండింగ్లో ఉంది టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన నేపథ్యంలో డ్యూటీలో ఉన్న ఒక పోలీసుపై దురుసుగా ప్రవర్తించి కాలు ఫ్రాక్చర్ కావడానికి బీటెక్ రవి అంటే ఆ కానిస్టేబుల్ కాలు విరగొట్టారట కాలు ఫ్రాక్చర్ కావడానికి బీటెక్ రవి కారకుడైనట్లు అప్పట్లో కేసు నమోదైంది ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి బీటెక్ రవిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమ్స్లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కడప ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు కడప ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిస్తే పచ్చ మీడియా వాళ్ళందరూ కిడ్నాప్ అపహరణ అయిపోయాడు అతను ఎన్కౌంటర్ చేస్తారేమో
అనేటువంటి ప్రచారం చేసి ప్రజల్లో భయాందోళనకు గురి చేశారు ప్రజల్ని. చాలా తప్పు పచ్చ మీడియా. పోలీసుల దగ్గర కన్ఫర్మేషన్ తీసుకోండి, వార్త రాసే ముందో వార్త ప్రసారం చేసే ముందో. మేజిస్ట్రేట్ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్కు ఆదేశించారు. నిజానికి ఈ మధ్య పోరు మామిళ్ల కేంద్రంగా భారీ క్రికెట్ బెట్టింగ్ వ్యవహారాలు చోటు చేసుకున్నట్లు వెలుగు చూసింది. ఈ వ్యవహారంలో పోలీసులు సమగ్ర దర్యాప్తు చేయడంతో తీగలాగితే డొంక కదిలినట్లు మొత్తం వ్యవహారం బీటెక్ రవి చుట్టూనే చేరింది. క్రికెట్ బెట్టింగ్ విషయాల్లో వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ సీరియస్గా ఉండడంతో స్థానికంగా పేరున్న లాడ్జీలను ఆయనే స్వయంగా తనిఖీలు సైతం చేశారు. సిద్ధార్థ కౌశల్ గారి ఎస్పీ గారే లాడ్జీల మీద విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఒక ఎస్పీ గారు బెట్టింగ్ అణచివేతలో భాగంగా మూలాలపై దృష్టి సారించిన క్రమంలో పోరు మామిళ్ల బెట్టింగ్ ర్యాకెట్ మొత్తం బీటెక్ రవి కనుసెనల్లో నడుస్తున్నట్లు రూఢి అయ్యింది. పోలీసులు పక్కా ఆధారాలు దొరకడంతో బీటెక్ రవి తప్పించుకొని తిరుగుతున్నట్లుగా తెలియవచ్చింది. ఈ క్రమంలోనే యోగి వేమన యూనివర్సిటీ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక వాహనంలో బీటెక్ రవి ఉండడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంపై నోటీసులు జారీ చేసి విచారణ చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆయనంతటా ఆయనే పబ్లిక్ మీటింగ్లో బీటెక్ రవి గారు కొన్నిసార్లు చెప్పారు, నాకు జోదం అంటే ఇష్టం, ప్యాకట్ అంటే ఇష్టం, ఇటువంటివి కొన్ని చెప్పారు ఆయనే. అవి కూడా ఉన్నాయి, ఆరోపణలు కూడా ఉన్నాయి ఆయన మీద. ఇప్పుడు అరెస్టు చేసిన కేసు ముఖ్యంగా పోలీసు కాలు ఫ్రాక్చర్ అయింది. పోలీస్ మీద దాడి చేసిన కేసులోనే బీటెక్ రవిని అరెస్ట్ చేశారు. దీన్ని కూడా అక్రమ అరెస్ట్ అంటే ఎట్లా? దీన్ని కూడా అపహరణ కిడ్నాప్ అని అంటే ఎట్లానైనా మీరు కిడ్నాప్ అన్న పదం వాడకూడదు. ఇందాక నేను చెప్పాను కదా, కానీ అలవాటు అయిపోయింది మీకు, వాడుతూ ఉండండి, అలాగే వాడుతూ ఉంటారు కదా, మీరు మారరు కదా. సో క్రికెట్ జూదం పైన, క్రికెట్ బెట్టింగ్ పైన, పేకాట శిబిరాలపైన, అదేదో ఉంది కదా మన ఏమంటారు, వడ్డీలకు రుణాలు ఇచ్చి ఆడవాళ్ళని వేధింపులకు గురి చేసి వ్యభిచారం చేయించారే, కాల్ మనీ ర్యాకెట్ ఇటువంటి వాటిల్లో తెలుగుదేశం నాయకులు ఉండి వాళ్ళని అరెస్ట్ చేస్తే కూడా అక్రమ అరెస్ట్ అంటే ఎట్లానైనా? కాల్ మనీ ర్యాకెట్లో అరెస్ట్ చేస్తే అరెస్టు, క్రికెట్ బెట్టింగ్లో అరెస్ట్ చేస్తే అక్రమ అరెస్టు, పేకాటాడుతూ పట్టుబడితే అరెస్ట్ చేస్తే అక్రమ అరెస్టు, వ్యభిచారం చేయిస్తూ అరెస్ట్ చేస్తే అక్రమ అరెస్టు, ప్రజాధనాన్ని లూటీ చేసి దోచుకుని దాచుకుని అరెస్ట్ చేస్తే అక్రమ అరెస్టు. ఏంటి అంటే మీ ఇష్టారాజ్యం అనుకున్నారా? అధికారం ఎప్పుడు మన చేతుల్లోనే ఉంటుందని చెప్పి ఇన్ని దౌర్జన్యాలకు పాల్పడ్డారా తెలుగుదేశం నాయకులు? చంద్రబాబు నాయుడు గారి కనుసైగల్లో ఆయనే చేయమని ఆదేశాలు ఏమన్నా జారీ చేశాడా? మీకు ఆయన ప్రోత్సహించాడా చంద్రబాబు నాయుడు? కనుక ఈ పదాలన్నీ వాడి మీ అంతటి మీరు అప్రతిష్ఠపాలు కావద్దు. అక్రమ అరెస్టు సక్రమ అరెస్టు అనేది న్యాయస్థానం తేలుస్తుంది. అవి టీవీ ఛానల్లో, వార్తాపత్రికలో, దినపత్రికలో తేల్చేస్తే ఇంకా కోర్టులు ఎందుకు? మనకి మీరే న్యాయ నిర్ణేతలు అయిపోతారు, మీరే న్యాయస్థానాలు అయిపోతారు, మీరే ఆర్గ్యుమెంట్లు పెట్టేసుకుంటారు, మీరే తీర్పులు ఇచ్చేస్తున్నారు. పచ్చ మీడియా మరీ ఇది ఘోరం అయినా అట్లా చేయకండి అయినా. ఓకే, జై హింద్.